ఎస్ ఈ రోజు జరుగుతున్న పరిణామాలపై శ్రీనివాసానంద సరస్వతి గారు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు ఉన్నారు. అలాగే ప్రముఖ బీజేపీ నాయకులు మిత్రులు పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. అలాగే మనకు బాబు సింగరి జనసేన నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. స్వామి గారు నమస్కారం. నమస్తే అండి సాంబశివరావు గారు. ఎస్, జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలియనేం కాదు సార్ స్వామిజీ. అవునండి అవునండి సాంబశివరావు గారు, ఈ రాష్ట్రంలో మనం మన టీవీ 5 ద్వారా హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఇది కరెక్ట్ కాదు, దయచేసి మీ మీ పాలకులు సరిదిద్దుకోండి. ఒక మతాన్ని టార్గెట్ చేయడం అనేది ఇది చాలా బాధాకరం. మీ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో, అన్ని మతాలని గౌరవించండి, అన్ని మతాలకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వండి. అంతే తప్ప మెజారిటీ ఉండేటటువంటి హిందువుల మనోభావాలని, దేవాలయాల్ని, దేవాలయ భూముల్ని, అలాగే దేవాలయ రథాలు కానీ, దేవాలయాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా సున్నితమైన అంశాలు. ఇది చాలా బాధ కలిగించే అంశాలు. సరిదిద్దుకోండి సాంబశివరావు గారు, మీరు ఎంతో పెద్ద మనసుతో ఎన్నో డిబేట్లు మనం పెట్టుకున్నాం, మన వాస్తవాలు మాట్లాడాం. ఎవరిని మనం మీరు చెప్పేటట్టుగా ఒక ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషం మనకి ఎవరికీ లేదు. ఈ ధర్మాన్ని ఒక ముఖ్యమంత్రి సమానంగా అందరినీ గౌరవించండి, సమపాలల్లో గౌరవించి అందరికీ కూడా మర్యాదలు ఇవ్వండి, అందరినీ ఆదరించండి అని చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు నోరు పారేసుకున్నారు. ఆ మంత్రులు కొడాల నాని లాంటి మంత్రులు, అలాగే మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లాంటి మంత్రులు చాలా నోరు పారేసుకున్నారు. హిందువుల్ని ఇంకా ఏడుస్తున్నటువంటి హిందువుల మీద కారాన్ని జల్లారు, విషాన్ని చిమ్ముతూ ఉన్నారు. ఒక్కటి కాదండి, ఒక్క దేవాలయాన్ని విడిచిపెట్టారంటే లేదండి, మొత్తం అన్ని దేవాలయాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే దేవాలయాలు అనేక సమస్యలతో, ఏదో ఒక ఇబ్బందితో బాధలు గురి చేశారు తప్ప ఎక్కడా కూడా మేము సరిదిద్దుకుంటాము, మీరు ధైర్యంగా ఉండండి అని వైసీపీలో ఉండేటటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎక్కడా చెప్పలేదండి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు సాంబశివరావు గారు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు వినాయక చవితి చేసుకుంటామంటే కోటి తీర్పిస్తే చేసుకోవడం ఏంటండి సాంబశివరావు గారు? ఈ రాష్ట్రం ఎటుపోతుంది? ఏమి హిందువులు పండగలు చేసుకునే హక్కు కూడా లేదా? ఇతర మతాలని మీరు చేసుకోమంటున్నారే, 20 మంది 30 మందికి అనుమతి ఇచ్చారే, మసీదులో 20 మందికి అనుమతి ఇచ్చారు, చర్చిలో 20 మంది సామాజిక దూరాన్ని పాటించి చేసుకోమన్నారే, అలాగే మా వినాయక చవితిని కూడా సామాజిక దూరాన్ని పాటించి చేసుకోండి అంటే ఎంత స్వాగతిస్తామండి, ఎంత ఆనందిస్తామండి? అంటే పూర్తిగా కేసులు పెట్టేసి, మండపాలు పీకేసి, యువతనంతా కూడా వారికి స్టేషన్లకు రప్పించి వారి మీద కేసులు పెడతామని రకరకాలుగా. ఒక్కటి కాదండి, అసలు ఆనాడెప్పుడో చరిత్ర మనం చదువుకున్నాం, మహమ్మద్ గజనీ దండయాత్రలు, మహమ్మద్ ఘోరీ దండయాత్రలు, ఔరంగజేబు, బాబరు ఇటువంటి వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేసి దేవాలయాలకి ఇబ్బంది పెట్టారు, దేవాలయాలని అప్పనంగా కూల్చేశారు, హిందూ ధర్మానికి చాలా ఇబ్బంది తీరని లోటుని కలిగించారని మనం చరిత్రలో చదువుకున్నాం. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో సాంబశివరావు గారు ఏం జరుగుతుందండి? ఎవరైనా తప్పు అంటే వారి మీద కేసులు పెట్టడం, ఎవరైనా ఇది మీరు సరిదిద్దుకోండి అంటే వెంటనే వారిని కక్ష సాధింపు చర్యలు చేయడం. చివరికి అశోక్ గజపతి గారు ఎంత, ఆయన ఎంత ఉన్నతమైన కుటుంబం అండి. ఈరోజు అన్ని పార్టీలు కూడా ఆయన గౌరవిస్తాయండి. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ కానివ్వండి, అశోక్ గారికి ఫ్యామిలీ అంటే చాలా ఆరాధ్యమైన భావన. అటువంటి ఆయన్ని ఆ వెల్లంపల్లి మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మీరు ఏమైనా ఎక్కడైనా ఒక సెంటు భూమి ఏ దేవాలయంకైనా మీరు దానం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అసలు మీరేంటి అశోక్ గారు, ఆయన పైన మీరు కళ్ళు ఎర్రగా చేసేసి పెదవుల కొరికి అంత ఆగ్రహాన్ని ఆయన మీద మీరు మాట్లాడుతూ ఉంటే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా 105 దేవాలయాలకి ఆయన అనువంశిక ధర్మకర్త, కొన్ని 1000 ఎకరాలు భూములు ఇచ్చారు. ఈరోజు ఉత్తరాంధ్రలో అశోక్ గారి పోసపాటి వంశస్థుల తాలూకా గొప్పతనం మనం చెప్పుకోనక్కర్లేదు సాంబశివరావు గారు. అటువంటి ఆయనని ఒక అనువంశిక ధర్మకర్తని దేవాలయ చట్టాలు ఏం చెప్తున్నాయండి? అనువంశిక ధర్మకర్త ముందుగా వారితో పూజ చేయించి అప్పుడు దేవాదాయ శాఖ మంత్రులు కానీ అధికారులు కానీ కార్యక్రమాన్ని చేయాలి. మీరు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ దేవాలయానికి చెందిన ధర్మకర్త గౌరవించారు?